ఈరోజు టాపిక్ వచ్చేసి బేయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్ గురించి. దీన్ని ఏ సమయంలో వాడాలి, ఏ కలుపు నివారణకు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి అనే ఇన్ఫర్మేషన్ని మొత్తం ఈ వీడియోలో చూద్దాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కౌన్సిల్ యాక్ట్, ఇది వరి పంటలో కలుపు నివారణకు వాడాలి. దీని టెక్నికల్ నేమ్ వచ్చేసి ట్రయాఫామిన్ 20% ప్లస్ ఇథాక్సీ సల్ఫ్యూరాన్ 10% డబ్ల్యూజీ అండి. కౌన్సిల్ యాక్ట్ కలుపులను చాలా ప్రభావవంతమైన పద్ధతిలో నియంత్రిస్తుంది. ఈ కౌన్సిల్ యాక్ట్ను రెండు పద్ధతిలో ఉపయోగించవచ్చండి. మొదటి పద్ధతిలో నాటు వేసిన 2 లేదా 3 రోజులలో కౌన్సిల్ యాక్ట్ను వాడాలి. ఇది వాడే పద్ధతిలో 1 ఎకరానికి 45 గ్రాముల కౌన్సిల్ యాక్ట్ను ప్లస్ 250 ml పెట్రాక్లోర్ను ఒక యూరియా లేదా ఇసుకలో కలిపి నాటు వేసిన 2 నుంచి 3 రోజుల మధ్యలో చల్లుకోవాలి. ఇది మొదటి పద్ధతి అండి. రెండో పద్ధతి వచ్చేసి నాటు వేసిన 10 నుండి 15 రోజుల మధ్యలో కౌన్సిల్ యాక్టివ్ను స్ప్రే చేయాలండి. ఈ పద్ధతిలో 90 గ్రాముల కౌన్సిల్ యాక్టివ్ను 50 ml బిస్పారిక్ సోడియం అంటే నామినిగోల్ని కలిపి 1 ఎకరానికి స్ప్రే చేయాలి. ఈ రెండో పద్ధతిలో వెదజల్లే లేదా డ్రమ్ సీడ్లో కూడా 10 నుండి 15 రోజులలో స్ప్రే చేయాలండి. ఈ స్ప్రే చేసేటప్పుడు గడ్డి జాతి 2 లేదా 4 ఆకుల దశలలో ఉండగా వాడటం మంచిది. దీన్ని స్ప్రే చేసేటప్పుడు పొలంలో నీటిని పూర్తిగా తీసివేయాలి. కలుపు మొక్కలను బయటకు కనిపించేలా మరియు నేల తేమగా ఉండేలా జాగ్రత్త పడాలి. కౌన్సిల్ యాక్ట్ను స్ప్రే చేసిన తర్వాత 48 నుంచి 72 గంటల తర్వాత పొలంలో సరైన నీటిని పెట్టాలి. కౌన్సిల్ యాక్ట్ను స్ప్రే చేసే ముందు 1 వారం ముందు నుండి ఎటువంటి ఎరువులను వరి నారుకు ఉపయోగించకూడదు మరియు మళ్ళా స్ప్రే చేసిన తర్వాత వారం వరకు ఎటువంటి ఎరువులను ఉపయోగించరాదు. ఇలా కౌన్సిల్ యాక్ట్ను వాడడం వల్ల వరి నారు కూడా పచ్చగా మారుతుంది. కౌన్సిల్ యాక్ట్ను వాడడం వల్ల అన్ని రకాల గడ్డి జాతులను అందం అవుతాయి. దీన్ని ఒక్కసారి వినియోగిస్తే 1 సీజన్లో మొత్తం కలుపులను నియంత్రిస్తుంది. ఇది అండి బేయర్ కంపెనీ వారి కౌన్సిల్ యాక్ట్ గురించి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.